హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ రొటీన్ని షేర్ చేస్తాను నేను ఈ మధ్య కొన్ని హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాను అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వలేదు కానీ ట్రై చేస్తున్నాను పూర్తిగా మారడానికి ఈ నైట్ రొటీన్లో నేను చేసుకున్న డిన్నర్ అలానే కిచెన్ క్లీనింగ్ టిప్స్ హెల్త్ టిప్స్ కూడా మధ్య మధ్యలో షేర్ చేస్తుంటాను ముందుగా అయితే నేను ఈవినింగ్ చాలా అర్లీగా వంట స్టార్ట్ చేసేస్తున్నాను సిక్స్ థర్టీ కల్లా అట్లీస్ట్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ అయ్యేటట్లుగా ఈ హెల్తీ హ్యాబిట్స్లో ఇది ఒకటి ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఫినిష్ చేస్తే మంచిది కానీ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము ఒకటి ఒకటి గ్రాడ్యుయల్గా చేంజ్ చేసుకుంటూ వెళ్తాను బయట వర్షం పడుతుంది కదా మా అబ్బాయి చికెన్ పకోడీ కావాలన్నాడు చికెన్ తెప్పించాను ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకొని వాష్ చేసుకొని అందులో టూ స్పూన్స్ పెరుగుని వేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కసూరి మేతిని అరిచేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటుగా ఒక స్పూన్ కారం ముప్ప స్పూన్ సాల్ట్ ఒక చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి విత్ గరం మసాలా టూ స్పూన్స్ ఆయిల్ ఒక పావు స్పూన్ పసుపు ఒక సగం నిమ్మ చెక్కని పిండేసి ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అన్న పెట్టుకోవాలి ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ జ్యూసీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చికెన్ పకోడీ అయినా సరే డీప్ ఫ్రై చేయట్లేదండి చాలా కొద్దిగా ఇట్లా వెడల్పుగా ఉన్న ప్యాన్లో చాలా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ అందులో పరిచేసుకోవాలి విడివిడిగా ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ డిన్నర్లోకి రాగి ముద్దని ప్రిపేర్ చేస్తున్నాను నాకు మా వారికి దానికోసము ఇలా కొంచెం మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని పోసుకోవాలి అలానే ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలానే ఏ కప్పుతోటి అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు రాగి పిండిని వేసేసి ఇలా విస్కర్తో కలుపుకుంటే ఈ పిండి వాటర్లో ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది అంటే మీరు ఏ కప్పుతో అయినా రాగి పిండిని తీసుకోండి ఆ కప్పుకి డబల్ క్వాంటిటీ వాటర్ని పోసుకోవాలన్నమాట ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఎలాంటి ఉండలు ఫామ్ అవ్వకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో రాగి ముద్ద రెడీ అయిపోతుంది ఈ రాగి ముద్ద ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని కాస్త చల్లారినివ్వాలి ఇది చేసుకునేటప్పుడే ఈ చికెన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది కదా సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసాము రాగి ముద్దలోకి ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ అలానే ఈ చికెన్ ఫ్రై వీటితో పాటుగా కొన్ని కీరా ముక్కల్ని కూడా తీసుకున్నాము డిన్నర్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ ఇడ్లీ కోసం నానేసాను నా గ్రైండర్ పాడైపోయింది అందుకని మిక్సీ జార్లోనే వేస్తున్నాను నేను చేసే ప్రాసెస్లో ఒకసారి చేయండి మిక్సీ జార్లో వేసినా సరే చాలా ప్లఫీగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు ఇక్కడ ఏ గ్లాస్ తోటైతే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అటుకుల్ని కూడా తీసుకోవాలి ఈ అటుకుల్ని గ్రైండ్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ అలానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఏ కప్పుతోటి అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకొని పిండేసి ఇందులో వేసేసి పిండిని మొత్తం కలిపేసుకోవాలి కొంచెం వర్షం పడుతుంది కాబట్టి పిండి తొందరగా పులియదు దానికోసం ఇలా ముందుగానే సాల్ట్ వేస్తే పిండి కాస్త తొందరగా ఫర్మెంట్ అవుతుంది ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి అలానే రేపు మార్నింగ్ కోసం బాదాంని నానేస్తున్నాను అయితే ఎప్పుడైనా సరే ఈ బాదాంని నానేసేటప్పుడు ఒకసారి వాటర్ని పోసి వాష్ చేసుకోవాలి ఇందులో కాస్త డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా పోతుందనమాట ఒకసారి వాష్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళని పోసేసుకొని మూత పెట్టేసి ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలను తోడేసుకొని స్టవ్ కాస్త జిడ్డుగా అవుతుంది కదా ఈ జిడ్డుని పైపైన క్లీన్ చేసుకొని అలానే షింక్లో ఉన్న గిన్నెలన్నిటినీ వాష్ ఏరియాలో వేసేస్తాను ఇలా చేయటం వల్ల ఈ వర్షాకాలం వచ్చే ఈగలు కానీ సన్న దోమలు అలానే బొత్తింకలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయన్నమాట క్లీన్గా ఉంచుకుంటే నాకైతే మార్నింగే మేడ్ వస్తుంది అయినా సరే నేను స్టవ్ని నైట్ పూటే పైపైన క్లీన్ చేసేసుకుంటాను అది కాకుండా లేచాక కిచెన్లోకి రాగానే నీట్గా ఉంటే విసుగ్గా లేకుండా ప్లెజెంట్గా ఉంటుంది కదా ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్